చూస్తున్నది మహిమ శబ్దం టీవీ. చూస్తున్న మీ అందరికీ యేసునామములో వందనం. నా పేరు సూర్య. క్రిస్టియన్ ఎడిటర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం 2020 నవంబర్ 12వ తేదీ స్థానిక గోరక్షణపేట గ్రేస్ లూథరన్ చర్చిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందిన క్రిస్టియన్ ఎడిటర్స్ అసోసియేషన్ 5వ సర్వసభ్య సమావేశం జరిగింది. జాతీయ క్రైస్తవ నాయకులు డాక్టర్ కొలమూరి ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ, నియంత్రణను సైతం ప్రపంచ దేశాల్లో జర్నలిజం నియంత్రించిందని, అలాంటి శక్తివంతమైన వృత్తిలో ఉన్న జర్నలిస్టులందరూ నూతన సమాజ ఆవిష్కరణకు కృషి చేయాలని ఆయన కోరారు. తమ పత్రికల ద్వారా క్రైస్తవ సంఘాలలో చైతన్యం తీసుకురావాలని డాక్టర్ కొలమూరి ప్రభాకర్ రావు గారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నాయకులు బిషప్ డి సుభాకర్ శాస్త్రి గారు క్రైస్తవ సంపాదకులు విలువలతో కూడిన జర్నలిజాన్ని చేయాలని కోరారు. క్రైస్తవ పత్రికలకు తమ సహాయ సహకారాలు అందిస్తానని స్థానిక సంఘ కాపరి సుందరరాజు గారు హామీ ఇచ్చారు. అధ్యక్షులు ఇజ్రాయేల్ రాజు గారు మాట్లాడుతూ, స్థానిక అసోసియేషన్ అవసరాల దృష్ట్యా రాజమండ్రి మహానగరంలో అసోసియేషన్ కార్యాలయం నిర్మాణానికి సహాయ సహకారాలు చేయాలన్నారు. వ్యామగిరిలో దీవెనకర్మగా జరిగిన ఉపవాస ప్రార్థన నవంబర్ 5, 6, 7 తేదీలలో ఉదయం 10 గంటలకు సాయంత్రం 6 గంటలకు క్రీస్తు శేషలో పాస్టర్ బి సామ్యూల్ గారు స్థాపించిన క్రీస్తు సహవాస సంఘం నందు ఉపవాస ప్రార్థనలు బ్రదర్ కె జోసెఫ్ మరియు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో దీవెనకర్మగా జరిగాయి. ఈ ప్రార్థన కూడికలలో రెవరెండ్ డాక్టర్ సంతోష్ రెడ్డి గారు, దైవజనులు ప్రేమరాజు గారు, రెవరెండ్ కె సురేష్ కుమార్ గారు ఉజ్జీవకరమైన వాక్య సందేశమును అందించారు. పేదల హక్కులను హరిస్తున్నారు. ఏపీలోని పేదల హక్కులను హరించేలా ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని, వాటి వ్యవహార శైలిని మార్చుకోకపోతే తీవ్ర ప్రతిఘటనలు చవి చూడాల్సి వస్తుందని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు జాన్ బెన్నీ లింగం హెచ్చరించారు. గుంటూరు జిల్లా తుల్లూరు మండలం వద్దండరాయునిపాలెం గ్రామంలో ఎంపీ నందిగం సురేష్ నివాసంలో సోమవారం ఆయనను కలిసిన అనంతరం జాన్ బెన్నీ లింగం మాట్లాడుతూ, ప్రతిపక్షాలు క్రైస్తవులు దళితులపై విషపూరిత ప్రచారం చేస్తున్నాయన్నారు. అనంతరం ఎంపీ నందిగం సురేష్ను సత్కరించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ సెక్రటరీ ముత్యాల జయరాజు, కృష్ణ చైతన్య, కె పీటర్, ఎం ఆశీర్వాదం పాల్గొన్నారు. క్రీస్తునందు నిద్రించిన రెవరెండ్ సివై పార్కర్, క్రీస్తు స్వార్థ యోధుడు క్రైస్ట్ ది కింగ్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ చిలుక యాదిత్య పార్కర్ గారు ప్రభునందు నిద్రించారు. ఈయన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులుగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించేందుకు దేశవ్యాప్తంగా పలు ఉద్యమాలు చేశారు. 2 సార్లు భారతదేశ ప్రధానిని, రాష్ట్రపతిని, వివిధ కేంద్ర మంత్రులను కలిసి క్రైస్తవుల రాజ్యాంగ హక్కులను సాధించేందుకు కృషి చేశారు. సివై పార్కర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో స్వార్థ చేసే పాస్టర్లకు ఆర్థిక సహాయం చేసేవారు. పలు బహిరంగ స్వార్థ సభలు సమావేశాలు నిర్వహించి 100,000 కొలది బైబిల్ పంపిణీ చేసి అనేక మందిని ఆత్మీయంగా రక్షణ సామాజిక చైతన్యం కలిగించినారు. వారి మరణం దేశ క్రైస్తవ సమాజానికి తీరిన లోటని పలువురు క్రైస్తవ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జెరూసలేం మత్తాయి పాల్గొని కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దైవజనులు, క్రైస్తవ నాయకులు, బంధుమిత్రులు పాల్గొని తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ములకపల్లిలో నిత్యావసర సరుకులు పంపిణీ, విఆర్పురం మండలం ములకపల్లి గ్రామంలో నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ జోహానీ అలోనియన్ మాట్లాడుతూ, ఇటీవల గోదావరి వరదల వలన ములకపల్లి ప్రజలు ఇబ్బందులు పడటం చూసిన భోగవరం పాస్టర్స్ మానవతా దృక్పథంతో గ్రామ ప్రజలకు ఆర్థిక సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. దాని ప్రకారం గురువారం ములకపల్లి గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కందిపప్పు, మంచి నూనె, ఉల్లిపాయలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు పాల్గొన్నారు. కాకినాడలో ఘనంగా జరిగిన ఉపవాస ప్రార్థన పండుగ, కాకినాడ మాధవపట్నంలో బేతేలు ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్యలలో భాగంగా ఐపీసీ చర్చి నందు 2020 నవంబర్ 4, 5, 6 తేదీలలో ఉపవాస ప్రార్థన పండుగలు ఉజ్జీవకరంగా జరిగినవి. ఈ పండుగలలో రెవరెండ్ సిహెచ్ సామ్యుల్ సుదర్శనం గారు, రెవరెండ్ అరుణ్ కుమార్ గారు, రెవరెండ్ చంద్రపాల్ గారు సంఘమును వాక్యంతో ఉజ్జీవపరిచారు. ఈ కూటమిలలో రెవరెండ్ డేవిడ్ కుమార్, పాస్టర్ బుజ్జిబాబు, శ్రీమతి మేరీ జ్యోతి, జాయ్ కేజీ గారు పాటలు పాడి ఆరాధన నడిపించగా, కూటముల ఆఖరి రోజు ఒకరు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించగా సంఘ కాపరి రెవరెండ్ జాన్ తిమోతి గారు బాప్తిస్మం ఇచ్చారు. సంక్షేమ ఫలాలను అడ్డుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలను ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు జాన్ బెన్నీ లింగం అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ విషయమై ప్రభుత్వ సలహాదారులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి విన్నవించినట్లు మంగళవారం ఆయన తెలిపారు. అర్చకులకు, ఇమాములకు, పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కానీ ఆ వేతనాలను అన్ని మత గురువులకు ఇవ్వకుండా ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పాస్టర్స్ వేతనాలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన
అనుచిత వ్యాఖ్యల వల్ల మిగిలిన ఇమాంలు అర్చకులకు వేతనం లేకుండా చేశారని అన్నారు. పాస్టర్లకు వేతనాలు ఇవ్వడం అంటే ఏపీలో క్రైస్తవ మత మార్పిడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారన్నారు. చర్చ నిర్మాణాలు, మరమ్మతులు, శ్మశాన వాటికల అభివృద్ధి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్టియన్ ఫైనాన్స్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు. చెన్నైలో తెలుగు పాస్టర్స్కు నిత్యావసర సరుకులు పంపిణీ. 2020 నవంబర్ 6వ తేదీ గురువారం చెన్నైలో ఉన్న తెలుగు పాస్టర్స్కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆల్ ఇండియా తెలుగు మినిస్ట్రీస్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ ఏ దేవసాయం ఆధ్వర్యంలో చెన్నై గాంధీనగర్లో ఈసీఐ చర్చ ఆవరణంలో ఈ కార్యక్రమం జరిగింది. సత్యసాక్షి పత్రిక ఎడిటర్ డాక్టర్ జె వసంతబాబు, బిషప్ ఏబెల్ నీలకంఠం, పాస్టర్ ఎం అబ్రహం లింకన్, పాస్టర్ వి రాజు, పాస్టర్ క్రిస్టఫర్, అగస్టిన్ లారా, పి విజయకుమారి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కుటుంబ సంక్షేమ పథకం ద్వారా ఆర్థిక సహాయం. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కుటుంబ సంక్షేమ పథకంలో సభ్యులు సీతానగరం సెయింట్ పాల్స్ పాస్టర్స్ యూనియన్ సభ్యులైన పాస్టర్ బందిలి ధర్మరాజు గారు 2019 సెప్టెంబర్ 29వ తేదీన ప్రభునందు నిద్రించారు. దేవుని కృపలో 2020 నవంబర్ 10వ తేదీన వారి కుటుంబ సభ్యులు శ్రీమతి బందిలి రత్నకుమారి గారికి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కుటుంబ సంక్షేమ పథకం నుండి ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ ప్రతాప్ సిన్హా గారు మరియు తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డేనియల్ పాల్ గారి పక్షంగా ఉపాధ్యక్షులు డాక్టర్ కె మోజస్ బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ టి సుకుమార్ మరియు రాజానగరం రీజనల్ చైర్మన్ పి సురేంద్ర కుమార్ ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కుక్కుంపేటలో ఆశీర్వాదకరంగా జరిగిన ఉపవాస మహాసభలు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తూ 2020 నవంబర్ 5, 6, 7 తేదీలలో ఉదయం 10 గంటలకు సాయంత్రం 7 గంటలకు హుక్కుంపేట ఎస్ స్వస్థతా ప్రార్థనా మందిరంలో ఉపవాస మహాసభలు ఆశీర్వాదకరంగా జరిగాయి. ఈ మహాసభలకు సంఘ కాపరి దేవి జనరాల్ టి రత్నం గారు మరియు పాస్టర్ పి జోసఫ్ గారు, చర్చ్ అసిస్టెంట్ పాస్టర్ ఎస్ యోహాన్ గారు, జి మోషే గారు వాక్య సందేశంలు అందించారు. ఎస్ స్వస్థత ప్రార్థనా మందిరం 15వ వార్షికోత్సవం సందర్భంగా సంఘ బిడ్డలందరూ కలిసి కేక్ కట్ చేసింది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి మహిమా శబ్దం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.